ఎంత అవుతుంది? టూ. ఇది ఇది క్యాన్సల్ ఫైవ్ టెన్. సో ఇది టూ టైమ్స్ అన్నట్టు. సో ఇది రాసేటప్పుడు ఎట్లా రాస్తామంటే టూ మీటర్స్ ఫైవ్ సెకండ్ బై వస్తుంది కదా, టూ మీటర్స్ బై బై సెకండ్ అంటే అర్థం ఏంటిది? టూ మీటర్స్ పర్ సెకండ్ అంటే 50 అనుకోండి. సో ఇది 50 సెకండ్స్గా డివైడ్ చేస్తే, సో ఒక్క సెకండ్కి ఎన్ని మీటర్స్ పోతాడు? ఒక్క సెకండ్కి 2 మీటర్స్ పోతాడు. సో అంటే దీన్ని మనం 50 ఇంటర్వెల్స్గా డివైడ్ చేస్తే ఒక్క సెకండ్కి అయినా 2 మీటర్స్ పోతాడు. సో ఆయన స్పీడ్ ఎంత? 2 మీటర్స్ పర్ సెకండ్. ఎప్పుడన్నా కానీ మనము సింగిల్ యూనిట్కి తీసుకుంటాం. సో వన్ సెకండ్కి ఎంత పోతుందైనా డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఫార్ములా ఏంటి? ఏమొచ్చింది? డీ బై అంటే డిస్టెన్స్ బై టైం. ఏంటి తీసుకోండి. ఇప్పుడు ఆయన ఒక ఫస్ట్ ఇది ఇందాకి పాసిబుల్ అయిపోయింది సృజన ఈ స్పీడ్లో పోయింది అనుకున్నాను. నీ పేరు నందిని. సృజననేమో 100 మీటర్స్ ఎంత టైంలో పోయింది? 50 సెకండ్. ఇప్పుడు ఇది కొట్టు 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 కొట్టి ఫైవ్ టేబుల్లో ఫస్ట్ ఈ రెండు చూడు. 1 పోతుందా? పోదు. నెక్స్ట్ 10 పోతుంది. 10 ఎన్ని టైమ్స్ పోతుంది? రాసుకో. నెక్స్ట్ టైం మిగిలింది అంతే. ఇప్పుడు మళ్ళీ ఫైవ్ టేబుల్ ఇంకొకసారి పోతుంది కదా, కొట్టి కూడా పోతుంది ఫైవ్ టేబుల్. ఫైవ్ ఎన్ని టైమ్స్? ఫైవ్ ఎన్ని టైమ్స్ ఇచ్చింది? 20 ఎంత? 20 ఎంత? ఫైవ్ టేబుల్ వన్ సెకండ్లో పోయింది. సో అదే నందిని 1 సెకండ్ ఎంత పోతుంది? ఎవరు స్పీడ్ ఉన్నట్టు? ఒక్క సెకండ్ పర్ 1 సెకండ్ అని అర్థం. 1 సెకండ్ పర్ 1 సెకండ్. సో వన్ మనం అంతా కూడా డివైడ్ చేసి 1 సెకండ్కి ఈక్వల్ చేసుకుంటాం. సో ఇద్దరిది కూడా ఈక్వల్ చేసుకుంటాం. అప్పుడు 1 సెకండ్ ఆ మీద వచ్చింది, 1 సెకండ్ని ఈ మీద వచ్చింది. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఎవరు ఎక్కువ స్పీడో తెలుస్తుంది. సో ఎందుకు ఎందుకు కావాలి మనకి? దేనికి కావాలా? దీని వల్ల ప్రాక్టికల్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఎస్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇస్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్? ఎంత డిస్టెన్స్? డి బై డి. ఓకే. ఎంత డిస్టెన్స్? ఎంత? ఇప్పుడు నువ్వు ఎంత డిస్టెన్స్ పోవాలా? ఎంత డిస్టెన్స్ ఎంత పోవాలా? ఇక్కడ ఉంది కదా, 100 పోవాలి. బట్ ఎంత టైంలో పోతుంది నువ్వు? 100 బై 10 పోతుంది. మన స్పీడ్ ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత పోతున్నావు? దాని అది కదా, అర్థమైందా నీకు? సృజననేమో 100 మీటర్స్ 50 సెకండ్స్లో పోయింది. ఆ స్పీడ్ ఎంత వచ్చింది? స్పీడ్ ఎంత వచ్చింది? 2 మీటర్స్ పర్ సెకండ్. ఒక్క సెకండ్ కి ఎంత పోతుంది? సో నందిని ఎంత టైం తీసుకుంది 100 మీటర్స్ పోవడానికి? ఎంత టైం తీసుకుంది? అది ఇంగ్లీష్ లా ఇంగ్లీష్ లో చెప్పాలి. ఏమిది ఏమంటారు? తెలుగులో చెప్పండి. ఏం ఏం పండుగ?